నెలసరి నొప్పి వలన పిల్లలు పుట్టడం కష్టమవుతుందా, ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి కండిషన్స్లో ప్రెగ్నెన్సీ అందడం ఇబ్బంది అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే నెలసరి నొప్పిలో పిల్లలు పుడతారా అనే విషయానికి వస్తే, మెయిన్గా అది కారణం ఏ కారణం వల్ల నెలసరి నొప్పి వస్తుంది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. సో మెయిన్గా నెలసరి నొప్పి అనేది రెండు రకాలు, ఒకటి ప్రైమరీ డిస్మెనూరియా, రెండోది సెకండరీ డిస్మెనూరియా. ప్రైమరీ అంటే ఏంటి, ఫస్ట్ నుంచి ఉండే నెలసరి నొప్పిని ప్రైమరీ అంటాం. సెకండరీ డిస్మెనూరియా అంటే ఏంటి, స్టార్టింగ్లో లేకుండా ఒక కొంత ఏజ్ తర్వాత అంటే 30-35 ఇయర్స్ ఏజ్లో సుమారుగా వేరే కారణాల వల్ల స్టార్ట్ అయ్యేదాన్ని మనం సెకండరీ డిస్మెనూరియా అంటామన్నమాట. సో ప్రైమరీ డిస్మెనూరియా అంటే ఏంటి, యూజువల్గా మనకేంటి, మెచ్యూర్ అయిన తర్వాత నెలసరులు రెగ్యులర్గా రావడానికి అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక 1-1.5 ఇయర్ టైం పడుతుందన్నమాట. సో ఈ నెలసరులు రెగ్యులర్ అయిన దగ్గర నుంచి కూడా, అంటే మన ఫస్ట్ మన నెలసరులు రెగ్యులర్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల ఓన్లీ పీరియడ్ టైంలో వచ్చే నొప్పిని మనం ప్రైమరీ డిస్మెనూరియా అంటామన్నమాట. ఇది ప్రతి 10 మంది ఆడవాళ్ళలో 5-6 చూస్తూనే ఉంటాము. ఇది మెయిన్గా ఏంటి అంటే గర్భసంచిలోంచి బ్లీడింగ్ అనేది బయటికి పంపించడానికి గర్భసంచి మీద పనిచేసే హార్మోన్ ఎఫెక్ట్ వలన ఇది వస్తుంది అన్నమాట. సో ఇట్లా గర్భసంచి అనేది ఆ బ్లీడింగ్ అంటే బ్లడ్ని బయటికి పంపించడానికి కంప్రెస్ అవ్వడం వలన ఈ పెయిన్ అనేది వస్తుంది అన్నమాట. ఇది జనరల్గా పెయిన్ కిల్లర్స్ వాడితే తగ్గిపోతుంది. అంటే చాలామంది కొన్ని డౌట్ ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్ కూడా వాడకూడదు అని చెప్పి. సో మీ నెలసరి నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు, అంత నొప్పి భరించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే కొన్ని లైక్ యోగా ఎక్సర్సైజెస్ చేయటం కానీ, బాగా తేలిగ్గా అరిగే ఫుడ్ తీసుకోవటం కానీ, అబ్డోమిన్ మీద కొంచెం మసాజెస్ చేసుకోవటం కానీ, కొంచెము వేడి అప్లై చేయటం వల్ల కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రైమరీ డిస్మెనూరియాకి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల పిల్లలు అందటం అనేది ఎప్పుడు కూడా ఇబ్బంది కాదు, ఇది నార్మల్ థింగ్ అన్నమాట. సో ప్రైమరీ డిస్మెనూరియా అనేది నార్మల్, మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా ఉంటుంది, దీనికి పిల్లలు అందటం అనేది ఎప్పుడు కూడా కష్టం కాదు. సో సెకండరీ డిస్మెనూరియా అంటే ఏంటి అంటే, సెకండరీ అంటే మనకి ఫస్ట్ నుంచి లేకుండా మధ్యలో అంటే ఒక 30-35 ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది డిస్మెనూరియా. ఇదేంటి అంటే ఏదో ఒక కారణం అంటే పెథాలజీ ఉండటం వల్ల ఈ నొప్పి ఉంటుంది అన్నమాట. మెయిన్ కామన్ కాజ్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్. ఇంకా కొన్ని కారణాలు ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ కానీ, ఎడెనోమయోసిస్ కానీ, పాలిప్స్ కానీ, ఇంకా పీసీఓడి లాంటి కండిషన్స్ కానీ, ఇంకా గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అంటాం కదా పిఐడి లాంటి కండిషన్స్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అవటం కానీ, ఇవన్నీ కూడా సెకండరీ డిస్మెనూరియాకి కారణాలు అన్నమాట. వీటిలో మెయిన్గా ఏంటి అంటే మనం ప్రైమరీ నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాము అంటే, మనకి ప్రైమరీ అనేది ఓన్లీ నెలసరి టైంలో 1-2 రోజులు మాత్రమే ఉంటే, ఈ సెకండరీ డిస్మెనూరియా ఏంటి అంటే నెలసరి టైంలో ఉంటుంది, అంతేకాక నెలసరికి ముందు తర్వాత కూడా యూజువల్గా అసోసియేషన్ అయి ఉంటుంది. అసలు పీరియడ్ లేనప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ కారణాల వల్ల పెయిన్ అనేది పేషెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది వాటితో అసోసియేట్ అయి ఉండటం కానీ, భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి ఉండటం కానీ, ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావటం కానీ, ఇంకా పీరియడ్ ఫ్లో అనేది ఎప్పుడూ ఉండే దానికంటే అబ్నార్మల్గా అయిపోవటం కానీ, ఇంకొకటి ఈ పీరియడ్ పెయిన్ అనేది ఇది చాలా లాంగ్ టర్మ్ ఎక్కువసేపు ఉండటం కానీ, ఇంటెన్సిటీ చాలా సివియర్గా రావటం కానీ, ఇలాంటివి సెకండరీ డిస్మెనూరియాలో ఉంటాయన్నమాట. సో ఈ సెకండరీ డిస్మెనూరియా ఉన్న కారణాలు మాత్రం ప్రెగ్నెన్సీ అందడానికి కష్టమవుతుందని చెప్పాలన్నమాట. కాబట్టి మీకు నెలసరి నొప్పి అనేది ఫస్ట్ నుంచి ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యి అంటే 30-35 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి వేరే కారణాలతో ఎప్పుడైతే అసోసియేట్ అయి ఉంటుందో, అండ్ నెలసరి నొప్పి మాత్రమే కాకుండా వేరే టైంలో కూడా నొప్పి రావటము, మీ డే టు డే యాక్టివిటీస్ని లైక్ స్కూల్స్కి వెళ్ళటము, ఆఫీస్కి వెళ్ళటము, వర్క్ చేసుకోవటం ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తుందో, అలాంటి కండిషన్స్లో మాత్రము మీకు ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో సెకండరీ డిస్మెనూరియాకి మాత్రం మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.